एसकेएसटी महिला कलाशाल तनुजु मन चुपबो टापिक श्रीकृष्ण देवराय गुरी ने విజయనగర పాలకులు అందరిలోనూ శ్రీకృష్ణ దేవరాయలు ప్రముఖుడు మంత్రి తిమ్మరుసు సహాయంతో శాంతి భద్రతలను ఏర్పరిచి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు. రాయచూరును ఆక్రమించుకుని గుల్బర్గాపై దాడి చేశాడు. బీదర్ రాజ్యాన్ని ఓడించి తిరిగి వారిని వారి పాలకులకు పాలకులుగానే నియమించి యవన రాజ్య స్థాపనాచార్య అనే పిలువబడ్డాడు. ఒకవైపున బహుమని ప్రజలతో పోరాడుతూనే ఉమ్మత్తూరు తిరుగుబాటును అణిచివేశాడు. శివ సముద్రాన్ని ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా ఉదయగిరిని జయించి కొండవీటిని వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సా గజపతి రాజులను ఓడించి కటక్ని విధ్వంసం చేసి సింహాచలం వద్ద తన విజయ పరంపరంగా విజయ గుర్తుగా ఒక స్తంభాన్ని కూడా నాటడం జరిగింది. తరువాత కృష్ణదేవరాయలు పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎంతో వైభవంగా ఉంది. అతని కీర్తి సాహితీ సమరాంగణ సారభూమినిగా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. తర్వాత ఈ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అసలు ఇలా పతనం అవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒక ముఖ్యమైనటువంటి కృష్ణదేవరాయల కాలంలో ఒక ముఖ్యమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏమిటి అని మనం చూసుకున్నట్టయితే రాక్షసి తంగడి యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ రాక్షస తంగడి యుద్ధం అనేటువంటిది కూడా మనకి శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం అతని తమ్ముడు అచ్యుతరాయలు పరిపాలించాడు. అచ్యుతరాయలు కుమారుడు వెంకటపతి రాజ్యానికి వారసుడిగా అతని మేనమామలు చంపగా మిగిలిన వంశస్థుడైన సదాశివరాయలు రాజ్యాన్ని ఎక్కించి అతని పేర కృష్ణరాయలు అల్లుడైనటువంటి రామరాయలు రాజ్యాధికారాన్ని చేశాడు. రాయలు ప్రతిభాశాలి, రాజనీతి అజ్ఞుడు, అలాగే ముస్లింలు బహమని సుల్తాన్ల విషయంలో యోక్యాన్ని చేసుకుని ప్రయత్నించాడు. ఇది వారికి అసూయకు కారణమైంది. తామందరూ ఏకమైతే తప్ప రామరాయల్ని జయించలేమని భావించి వారు సంయుక్తంగా విజయనగరంపై దాడి చేయగా క్రీస్తు శకం 1565లో రాక్షస తంగడి యుద్ధం అనేటువంటిది జరిగింది. రామరాయలు అతని ముఖ్యమైనటువంటి బంధువులు కూడా ఈ యుద్ధంలో వీరమరణాన్ని పొందారు. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యం అస్తమించింది. విజయనగర సామ్రాజ్యం ఈ యుద్ధం జరిగిన తర్వాత ఏ విధంగా పతన దశకు చేరుకుంది, విజయనగర సామ్రాజ్యం పతనానికి గల కారణాలు ఏంటి అనేటువంటి మనం చూసుకుంటే 3.5 శతాబ్దాలు మహావైభవపేతమైనటువంటి దేదీపమానంగా సాగిన విజయనగర చరిత్ర రాక్షస తంగడి యుద్ధంతో తర్వాత అర్ధాంతరంగానే ముగిసింది. దక్షిణ హిందూ దేశంలో ముస్లమాన్లు అధికారాన్ని ధిక్కరించి హిందూ సంస్కృతి పరిరక్షణలో నిర్విరామ పోరాటం సల్పిన విజయనగర సామ్రాజ్యం ఆ పోరాట ఫలితంగానే అస్తమించింది. దక్షిణ దేశానికి ఈ సామ్రాజ్యం రాజకీయ పాలన అదేవిధంగా సమైక్యాన్ని ప్రసాదించింది. ఉన్నత స్థితిలో ఈ రాజ్యం కటక్ నుంచి దక్షిణ భాగాన ఉన్న త్రిసముద్రాల వరకు కూడా వ్యాపించింది. సాహిత్య కళారంగాలలో ఇది ఒక స్వర్ణయుగము, తెలుగు వారికి ఒక గర్వకారణం. కానీ అనేక అంతరంగిక కారణాల వల్ల కూడా ఈ రాజ్యం క్షీణించి చివరకు యుద్ధంలో పతనమైంది. వాటిలో ముఖ్యమైనటువంటి కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అవి రాజకీయ కారణాలు. ఈ రాజకీయ కారణాల్లో విజయనగర సామ్రాజ్యం ఢిల్లీ సల్తనట్పై తిరుగుబాటు ఉద్యమంగా హిందూ సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా వెలసిల్లింది. సామ్రాజ్య స్థాపన నాటి నుంచి చివరి వరకు కూడా బహమనీ సుల్తాన్లతో నిరంతరము కొనసాగించవలసి వచ్చింది. పైగా
ప్రభుత్వ వ్యవస్థ కేంద్రీకృతమైనది. ఇలాంటి రాజ్యపాలనలో సమర్థులు అదేవిధంగా సమర్థులైనటువంటి రాజులు మాత్రమే నిర్వహించగలిగారు. సంగమ వంశం అదేవిధంగా రెండవ దేవరాయలు, నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు అందుకు సమర్థులుగా చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యం విస్తరించింది. కానీ అతని వారసులు అసమర్థులు కావటం వల్ల సదాశివుని కాలంలో రాజ్యాధికారాన్ని నిర్వహించి రామరాయలు సమర్థుడే కాబట్టి అతడు ముస్లమాన్ల పట్ల అనుసరించినటువంటి విభజించి పాలించే విధానం అనేటువంటిది చాలా తెలివైందని అతడు తెలివైనది. కానీ అతని అహంకారము, అధికార విజృంభణ ముస్లిం రాజ్యాధికారాన్ని అసూయకు కారణాలయ్యాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తాము ప్రవర్తన మనని ఎరివారిగా చేసి ఆడిస్తున్నాడు అనేటువంటిది ముస్లిమాన్లు గ్రహించారు. తాము అంతర్ కలహాల వల్ల ఐక్యంగా పోరాడితేనే తప్ప ఓడించలేమని గ్రహించారు. ఆ కారణంగానే వీరంతా ఒక్కటే యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. అంతేకాకుండా గోల్కొండ, బిజాపూర్ నవాబులు కొలువు నుంచి బహిష్కృతులై ముసలమాన్లను రామరాయలను తన సైన్యంలో చేర్చుకున్నాడు. వారు యుద్ధ సమయాలలో సోమతానికి తరపునే వారు పనిచేశారు. విజయనగర రాజ్యాన్ని వారసత్వ యుద్ధాలు, అంతర్ యుద్ధాలు బలహీనపరిచాయి. సాళువంశం దానిని నాశనం చేసి తుళు వంశం అధికారంలోకి రావటమే కాకుండా మధ్య మధ్య జరిగినటువంటి వారసత్వ యుద్ధాలు రాజ్య ప్రతిష్టకు, ఆర్థిక అభివృద్ధికి భంగాన్ని కలిగించాయి. తరువాత వీరి యొక్క సైనిక కారణాలు ఏ విధంగా ఉన్నాయి. విజయనగరం రాజ్య వ్యవస్థ ఒక సైనిక రాజ్య వ్యవస్థ అని, సన్నిహితమైనదని, ఆ వ్యవస్థ సైనిక అవసరాలకు తీర్చడానికి అనుగుణంగా రూపొందించడమైనదని శ్రీ నీలకంఠ శాస్త్రి అభిప్రాయం వెల్లిపించడం జరిగింది. అలాంటి రాజ్యాల్లో సైనిక అవసరాల ప్రాధాన్యత అనేటువంటిది పెరిగింది. సైనిక అధిపతులు బలవంతులైనటువంటి, ధనవంతులైనటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని సవాలు చేయడానికి వీలు కలిగింది. పైగా నిరంతర యుద్ధాల వల్ల రాజ్య వ్యవస్థ సామాన్య పౌరులను ప్రయోజనాలకు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తరువాత అశ్విక దళం విజయనగర రాజులకు తగినంతగా లేదు. పిరంగులు, తుపాకులు వారి వద్ద పెద్దగా లేవు. వాటిని ఉపయోగించే పద్ధతి కూడా వీరికి పెద్దగా తెలియదు. కానీ ముస్లింలకు ముస్లిమాన్లకు తమ మతావేశము విజయనగర సైన్యంలో లోపించింది. ముస్లింలు హిందూ సైనికుల కంటే ఎక్కువగానే ఉన్నారు. ఆర్థిక కారణాలు విజయనగర సామ్రాజ్య ప్రజలు ఆర్థిక స్థితిని నిర్లక్ష్యం చేసింది. విజయనగర రాజులు తమ ఆదాయాన్ని లేదా కవిత్వము, కళాపోషణ, మత వ్యాప్తికి వినియోగించినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ తమ రాజ్యంలో ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కావలసినటువంటి పై ఖర్చు చేయలేదు. పన్ను భారం సామాన్య ప్రజలను పొంగదీసింది. పంటలో సుమారుగా 40-50% వరకు కూడా భూమి శిస్తు వసూలు చేశారు. వృత్తి పన్ను, ఇంటి పన్ను, గడ్డి పన్ను రైతులను పనివారిని వేధించింది. అదేవిధంగా రకరకాల సుంకాలను వర్తక వ్యాపారులను దెబ్బతీశాయి. పన్ను వసూలు చేసే అధికారులు నిరంకుశంగా వ్యవహరించేటువంటి వారు. ఇంతటి పన్నుభారం హిందూ సామ్రాజ్యంలో ఎక్కడా కూడా కనిపించలేదు. క్రమేపీ రాజులు ప్రజాభిప్రాయాన్ని కోల్పోయి సంపద కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతమైపోయింది. కొంతమంది గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితి కూడా విజయనగర సామ్రాజ్యంలో తలెత్తింది. పైన వివరించిన కారణాల వల్లే విజయనగర రాజ్యం సైనిక, ఆర్థికంగాను బలహీనత పడిందని, తర్వాత కాలంలో బిజాపూర్, గోల్కొండ సుల్తాన్లు దాడులు మూలంగా రాజ్యం అంతరించిపోయింది. థ్యాంక్ యూ.